దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలా చేస్తున్నాడు చెప్పండి? వాక్యము ద్వారా. దినదినము నూతన వాక్యము చేత నేను మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఆయన మనతో ఎలా మాట్లాడతాడు అంటే వాక్యం చేత మాట్లాడతాడు. ఈ వాక్యాన్ని మీరు అంగీకరిస్తే నీ పాప జీవితాన్ని మార్చి పరిశుద్ధంగా చేయగలడు. ఈరోజు పాపములో, శాపములో, సాతాను బంధకాలలో నీవు బంధించబడి ఈరోజు అనేకులకు నీవు ఆశీర్వాదంగా ఉండవలసిన నీవు శాపగ్రస్తుడుగా, శాపగ్రస్తురాలుగా ఉన్నావు అంటే దేవుని వాక్యాన్ని నీవు అంగీకరిస్తే నీ జీవితాన్ని ఫలభరితముగా చేయనయ్యి ఉన్నాడు. ఉపదేశకాండము 28:1 నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని, నేడు ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా విని నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించాలి అంటే నీవు హెచ్చులో ఉండాలి అంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమకు దూరమైపోయి ఉన్నాం. కనుక దేవుడు అంటున్నాడు ఆయన అందరినీ ఆశీర్వదించడానికి. కనుక ప్రతి వంశము లేదు, దేవుడు అంటున్నాడు ఈ నీతిగా నడుచుకునే ప్రతి జనాన్ని ఆయన అంగీకరిస్తున్నాడంట. భూమి మీద ఆ జనము ఈ జనం అనేది లేదు. దేవుని వాక్యాన్ని విని భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించాలని చూస్తున్నాడు. భూమి మీద ఆశీర్వాదాల కొరకు దివారాత్రులు కష్టపడుతున్నారు. నా మాట కాకుండా మీరు కష్టపడుతున్నారు. కనుక మీరు ఏది చేసినా నిష్ప్రయోజనం అంటున్నాడు. కనుక నన్ను అడగక మీరు ఆలోచన చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ మీకు ఏమీ దొరకటం లేదు. మీకు ఇచ్చిన ఆయుష్కాలము తరిగిపోతుంది, మీకు ఇచ్చిన సమయము తరిగిపోతుంది. దేవుడు మాట వినండి. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చిస్తాను. నీకు గొప్పవాణ్ణి చెయ్యాలనే వచ్చాడు దేవుడు ఈ లోకానికి. నీవు దరిద్రుడిగా ఉండాలని నీవు కోరుకున్నావు, కానీ నీవు ఆయన మాటను విని, శ్రద్ధగా విని, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే నీవు ఆదివారం పోనివ్వు. నీవు ఆదివారం ఎక్కడుంటావు చెప్పండి? ముందుగా దేవుని మందిరంలో ఉంటావు. దేవుని మాటే నీకు ఆశీర్వాదం. ఈరోజు దేవుని మాటకు నువ్వు దూరంగా ఉన్నావుంటే దరిద్రం నిన్ను ఏం చేస్తుంది చెప్పండి? వెంటాడుతుంది. కనుక నీ దరిద్రాన్ని దేవుడు మాట అంటున్నాడు. ఆయన మాట నీవు శ్రద్ధగా విని, ఆయన మాటను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను గొప్పగా హెచ్చిస్తాను. ఏ దరిద్రం ఉండదు నీకు, ఏ వ్యాధి ఉండదు, ఏ శోధనలు ఉండవు. ప్రయాసపడుతున్నావు పగలు రాత్రి, నేను గొప్పవాడిని అవుతాను అనుకుంటున్నావు, కానీ నీ వలన కానే కాదు. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? హెచ్చిస్తాను అంటున్నాడు. ప్రతి ఒక్కరిని గొప్పవారిని చేస్తాను. ఆయనకు భయపడి ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని ఆయన అంగీకరిస్తున్నాడు. ఆయనకు భయపడండి, దేవుని వాక్యానికి భయపడండి. ఈరోజు దేవుని మాటకు భయపడతలేదు, యాజకులకి భయపడతలేదు. మీకు దీవెనలు ఎలా వస్తాయి? ఎందుకంటే నా ఇష్టం, నా యొక్క ఆలోచన అనుకుంటున్నారు. కనుక ఎవరు ఏది సాధించలేరు. నీకు ఆయుష్ ఉన్నంత వరకు దేవుడు చెబుతూనే ఉంటాడు. నీవు వినినా వినకపోయినా సరే, నీవు పోయే పాతాళములో నీకు ఆలోచనైనా ఉపాయమైనా అక్కడ జ్ఞానమైనా నీకు దొరకదు. పాతాళానికి నీవు ఆలోచనలు కలిగి ఉన్నావని,
నీ ఆత్మ పాతాళానికి వెళ్ళకూడదని పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి అనేక శ్రమలు అనుభవించాడు అంటే నిన్ను రక్షించాలని, నిన్ను ఆశీర్వదించాలని, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవారిని ఆయన అంగీకరిస్తున్నాడు. వారిని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు చెప్పండి? ఆయనకు భయపడేవారిని. కనుక చూడండి, కీర్తన గ్రంథం 31:19 చూసినప్పుడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి? కీర్తన గ్రంథము 31:19, నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారిని వారి నిమిత్తము నీవు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది. గొప్పది దేవుడే అంటున్నారు చెప్పండి. ఆయన నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీవు మనుషుల ఎదుట గొప్పవారు కావాలని ప్రయాసపడుతున్నారు. మీరు మనుషుల ఎదుట మేము గొప్పగా ఉండాలనుకుంటున్నారు. ఉన్నా లేకపోయినా లేని వాళ్ళు కూడా ఉన్నట్టుగా శలామణి అయిపోతున్నారు. ఉన్నవాళ్ళు తగ్గించబడుతున్నారు, లేని వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? గొప్పవారిగా శలామణి అయిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నాయందు నీవు భయభక్తులు కలిగి ఉంటే నేను మనుషుల ఎదుట నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అది ఊహించలేవు. నీ ఊహించేది కార్లు, బంగళాలు, స్థలాలు ఇవి ఉంటే చాలనుకుంటున్నావు. నీ ఆయుష్ ఎంత విలువైనదో, నీ ఆయుష్ ఎంత విలువైనదో అది గ్రహించు. ఈరోజు నీకు అంత జ్ఞానం ఉన్నా నీకు ఆరోగ్యం లేదు. ఈరోజు నీకు జ్ఞానమున్న ఆరోగ్యం లేదు, డబ్బున్నా నీకు ఆరోగ్యం లేదు. కనుక దేవుని వల్ల నీకు కలుగుతున్నది. ఆయన దూత కావలిగా ఉండి ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దివారాత్రము కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కాపాడుతూ ఉంటాడు. ఆయన కాపాడుతూ ఉంటాడు. యవ్వనులేంటి, వృద్ధులేంటి, అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కాపాడాలని దేవుని కనుదృష్టి లోకమందు అంతటా సంచారము చేస్తుందంట. ఎందుకంటే ఏ జనాన్ని విడిచిపెట్టడు ఆయన? ప్రతి జనములో ఆయనకు భయపడేవారు. ఆ కులము ఈ కులము లేదు, యూదుడని క్రీస్తు దేశస్థుడని ఏ భేదము లేదు. ఒక్క ప్రభువునకు ప్రార్థన చేసేవారు మాత్రమే రక్షించబడతారు. ప్రభు నామమును ఒప్పుకొని దుర్నీతిలో నుండి తొలగిపోయిన వారే రక్షించబడతారు. దుర్నీతిలో ఉంటే నీకు రక్షణ లేనే లేదు. కనుక దుర్నీతిని తప్పించుకో. ప్రయాసపడుతున్నావు కనుక నీకు ఏమీ దొరకటలేదు. కనుక ప్రయాస దేవుని యందు ఉంచు, భయభక్తులు కలిగి ఉంచు. దేవుడు అంటున్నాడు, మనుష్యుల ఎదుట నేను నీకు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈరోజు మనుషులు అవమానపరుస్తున్నారు నేను. ఒకప్పుడు ఎలిగించబడ్డావు, ఈరోజు తగ్గించబడినా పోనీలేని నిన్ను ఎవరు నూరుకుంటున్నారా? ఆ ఉన్నప్పుడు ఎంత విర్రవీగాడో, ఉన్నప్పుడు ఎంత విర్రవీగిందో అంటున్నారు, పొడుస్తున్నారు నిన్ను. కానీ ఆ మనుషులు నిన్ను ఎందుకంటే సులకన చేయకుండా వారి ఎదుట నిన్ను దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కనుక ఆయన మాట నీవు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు భయపడి నీవు నడుచుకుంటే దేవుడేమంటున్నారు చెప్పండి? నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. భూమి మీదున్న సమస్త జనులు కోరుకునేది అదే, నేను సుఖంగా ఉండాలి, ఏ రోగం రాకూడదు. నేను కోరుకున్నవన్నీ బంగళాలు, కారులు, అలాగే ఇక్కడ కాకపోతే ఇంకా ఎన్నో కోరుకుంటాం. కానీ దేవుని కలిగిన వారు మాత్రము, ఆయన సన్నిధిని కలిగిన వారికి ఆయన ఎన్నడూ తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. వారు యెహోవా ఆశీర్వదించబడిన ప్రజలు, యెహోవాను వెతికే మనుషులు అని చెప్పి ప్రతివారు చెప్పుకునే విధంగా దేవుడు నిన్ను జ్ఞానవంతుడిగా, జ్ఞానవంతురాలిగా చేయనయ్యి ఉన్నాడు.
కనుక ఆ విషయంలో నీవు కేవలం ఎలా ఉన్నావు చెప్పండి. అందుకే ద్వితీయ ఉపదేశ కాండం 30:9 మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పని విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను, నీ భూమి పంట విషయములోను, నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు, నిన్ను వర్ధిల్లజేయును, నిన్ను వర్ధిల్లింప చేయును, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, రాయబడి ఉన్న ఆయన ఆజ్ఞలను, కట్టడలను, కట్టడలను నీవు గైకొని, నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాటను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు, దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు, మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు, యెహోవా నీ పితరుల యందు ఆనందించునట్లు, ఆనందించునట్లు మేలు చేయుటకు, నీకు మేలు చేయుటకు యందును ఆనందించి, నీ యందు కూడా ఆనందించి నీ వైపు మళ్ళును, నీ వైపు ఆయన మళ్ళును, మళ్ళుతాడంట. దేవుడు నా బిడ్డల వైపు ఉంటాను అంటున్నాడు. ఎప్పుడు చెప్పండి? ఆయన మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పని విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్లింప చేయాలని. ఈ భూమి మీద నీవు ఏ పని చేసినా నీకు వర్ధిల్లు, నీవు వర్ధిల్లాలి అని దేవుడు కోరుకునేది. నీవు వర్ధిల్లాలని, నీవు కోరుకునేది ఏంటి చెప్పండి? నాశనం అవ్వాలని. ఎందుకంటే దేవుణ్ణి అడగనందున వారికి ఏమీ కూడా దొరకటలేదు. రాత్రి పగళ్ళ ప్రయాసపడుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు. అదేమంటే వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ ఈ జ్ఞానమంతా ఏమవుద్ది చెప్పండి? అనేక శ్రమలకు కారణమవుతుంది. కనుక దేవుడు అంటున్నాడు, నీవు అంత ప్రయాసపడనవసరం లేదు. దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు నీవు లోబడి ఏది చెయ్యమంటున్నాడు, ఏమి ఎలా నడుచుకోమంటున్నాడు, ఆయనని ఏ రీతిగా నీవు మహిమపరచాలో ఆ ఆజ్ఞలకు కట్టుబడి నీవు నడిస్తే భూమి మీదనున్న సమస్త జనులకు నీవు ఆశీర్వాదంగా ఉంటావు. అనేకులు నీ ఆశీర్వాదాన్ని చూస్తారు, నువ్వు చూస్తావు. నీ పనులన్నిటిలో, నీ పంట పొలాలలో, నీ భూమి పంటలో, అలాగే నీ పశువుల మందలో నీవు ఏది చేసినా సర్వ సమృద్ధిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఏమి చేసినా కలిసి రావట్లేదు అంటున్నారు. దేవుని మాట మీ దగ్గర ఉందా? దేవుని మాటకు మీరు భయపడుతున్నారా? దేవుని వాక్యము మీలో ఉందా అని దేవుడు మిమ్మలను అడుగుస్తున్నాడు. ఆ మాట మీలో ఉంటే మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఆశీర్వాదాలు కలిగి ఉంటారు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చినాక దాసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, పోగొట్టుకునేవారు కొంతమంది, అజ్ఞానులుగా ప్రవర్తించి వారి హృదయ తలంపులలో వారికి కలిగిన ప్రతి అజ్ఞానపు ఆలోచనలతో పోగొట్టుకునేవారు అనేక మంది కూడా ఉన్నారు. అదే దేవుని జ్ఞానం నీలో ఉంటే ఎటు వెళ్ళాలో, ఏమి చెయ్యాలో సమస్తము దేవుడు నీతో తెలియపరుస్తుంటాడు. కనుక ఆయన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు, ఆయన ఆజ్ఞలకు ప్రకారంగా జీవించినప్పుడు రోడ్డు మీద కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏ నిబంధనలు ఉంటాయి చెప్పండి? అది చట్టం యొక్క నిబంధన. ఆ చట్ట నిబంధనలు మనం అతిక్రమించి నా ఇష్టం నా పైగా నేను కొన్నానని ఎర్ర వీగుతూ వెళ్ళావు అనుకోండి, ఏమవుతాను చెప్పండి? మొత్తం ముఖం అంతా కూడా ప్యాచర్లు అవుతాయి, లేకపోతే ఇంటికి తిరిగి రానే రాము. కనుక దేవుని చట్టం అనేది ఉంది. నీవు నడుస్తానికి, ఆశీర్వాదం పొందటానికి, అలాగే అనేకులకు నీవు ఆశీర్వాదంగా ఉండటానికి దేవుడు ఒక చట్టాన్ని నీకు ఆశీర్వాదంగా ఉండటానికి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన ఆజ్ఞలు నీకు కట్టడలుగా నిర్మించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనపడాలి. 6 రోజులు పనిచేసి 7వ రోజున మీరు నా సన్నిధిలో విశ్రాంతి పొందండి, నన్ను ఘనపరచండి, నా పరిచర్యలలో పాల్గొనండి, మీకు అనేక ఆశీర్వాదాలు పట్టదాలని ఆశీర్వాదాలు మీకు నేను ఇస్తున్నాను. అలాగే దేవుడు మీకు ఇచ్చిన దానిలో 10వ భాగాన్ని దేవుడికి ఇవ్వండి.
దేవుడు మిమ్మల్ని పట్టజాలనంతగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు చేయగలుగుతున్నారా చెప్పండి. దాసుకోవటం మీద దాసుకోవటం ఎవరికి ఇస్తున్నారు? మనం చనిపోయినాక అది దొంగవాడు తీసుకుంటాడో మంచివాడు తీసుకుంటాడో తెలియనే తెలియదు. కనుక మనమైతే ఈరోజు దాసు పెడుతున్నాం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని ఈరోజు మనం ఆశీర్వాదాలు పరలోకంలో మన కొరకు సిద్ధపరిచిన వాటిని బిగపడుతున్నాం. కనుక పరలోకంలో ఎలా ఉంటాం చెప్పండి? మనము పేదవారిగా ఉంటాం. ఈ భూమి మీద నీవు ఏది ఇత్తుతావో ఆ పంటనే కోస్తావు, ఆ ఆశీర్వాదాన్ని కోస్తావు. అలాగే పొలంలో మనం ఒకటి ఇత్తితే ఒకటి వచ్చుద్దా చెప్పండి? ఏది రాదు. కనుక అలాగే నీవు ఏ పంటను ఇత్తున్నావో ఆ పంటనే కోస్తావు. కనుక నీవు గ్రహింపగలిగి ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి నీవు కనపరచాలి, ఆయన చిత్తానికి లోబడాలి. అంతేగాని నా ఇష్టం, నాకు ఆలోచన, నేను ఈ టయానికి వెళ్తా, ఈ టయానికి ఉంటా, ఇలాగే ఉంటాననేది సాతాను క్రియలు. దేవునికి స్తోత్రము. అలా సాతాను స్వభావాలు మార్చుకోండి, దేవుని చిత్తానికి లోబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుకనే దేవుడు ఏమంటున్నారు చెప్పండి? యోహాను సువార్త 4:49 వచనాన్ని చదివినప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? చూడండి, అందుకు ప్రధాని ప్రభువా, నా కుమారుడు సావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటలను నమ్మి వెళ్ళిపోయెను. ఆయన వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికే ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు నిన్న ఒంటి గంటకు జ్వరము వాణిని విడిచినని అతనితో చెప్పిరి. కుమారుడు బ్రతికే ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనక అతడును అతని ఇంటి వారు అందరూ నమ్మారు. ఒక ప్రధాని అంటే ఎవరు చెప్పండి? ఒక అధికారి, భూమి మీద సర్వాధికారము కలిగిన ఒక ప్రధాని. యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఈ లోకములో అనేకులను కాపాడుతున్నాడు. నేను ధనవంతులను పిలవరాలేదు, ఎందుకంటే నీతిమంతులుగా చలామణి అయిపోయిన వారిని నేను పిలవరాలేదు. నా మాట వినేవారికే నేను బోధించనయ్యున్నాను, వారికి నేను సహాయము చేస్తాను అని వచ్చాడు. కనుక ఆ ప్రధాని గొప్పవాడు, ఒక అధికారి. ఆనాడు ఆయన చేతి కింద అనేక మంది ఉన్నారు. కానీ అతని కుమారుడికి ఏ రోగం వచ్చింది చెప్పండి? విషజ్వరం వచ్చింది. చనిపోతాడని డాక్టర్లు చెప్పారు ఆనాడు పరీక్ష చేసి. కనుక దిక్కు తోసక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడని, అనేక మందిని కాపాడే దేవుడు వచ్చి ఉన్నాడని, ఇదే మనకు అనుకూల సమయమని ఆ మాటలు నమ్మి ఏం చేశాడు చెప్పండి? ఎంతో దూరాన ఉన్న యేసు దగ్గరకు ఆయన వెళ్ళాడు. బ్రతిమిలాడుకున్నాడు, అయ్యా నా కుమారుడు విషజ్వరముతో సావనై ఉన్నాడు, నా బిడ్డకు సహాయం చేసి మీరు వచ్చి నా బిడ్డకు ప్రార్థన చేయండి అయ్యా అని కోరుకుంటే అక్కడ అనేక మంది ఇంకా రక్షించబడేవారున్నారు. యేసు ప్రభు వారి నోటి మాటతో ఈ లోకంలో సమస్త సృష్టిని సృష్టించినవాడు. కనుక ఆయన శక్తి నోటి మాట నమ్మితే చాలు. కనుక ప్రధానితో అంటున్నాడు, ఇదిగో నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు. నీవు నమ్ముస్తున్నావా అని అడిగినప్పుడు నమ్ముతానయ్యా, నేను నమ్మటానికి నీవు ఏది చెప్పినా నేను వినటానికి వచ్చా, నేను ప్రశ్నించటానికి రాలా. ఒకటి మాట్లాడితే ఒకటి ప్రశ్నిస్తే మనం ఈ దేవుని మేళ్ళను మనము చూడలేము. కనుక ఆయన ఏమి చెబుతున్నాడో నీవు అది వింటే నీ పాపాన్ని ఇప్పుడే విడుదల పొందుతావు. కనుక ఇది నిజమేనా, ఇది ఇంకా నిజమేనా అని నీవు సందేహాలతో ఉంటే దేవుని కార్యాన్ని నీవు చూడనే
చూడలేవు. కనుక ఆ ప్రధాని అంటున్నాడు, అయ్యా నేను నమ్ముస్తున్నాను వెళుతున్నాను అని వెళుతుంటున్నా కానీ ఆయన ఒంటి గంట సమయంలో, పగలు ఒంటి గంట సమయంలో ప్రధాని ఎవరిని కలిశారు చెప్పండి? యేసు ప్రభుని కలిశాడు. యేసు ప్రభు అనేక జనాలను అక్కడ స్వస్థపరుస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. కనుక ఇతను సావనై ఉన్నాడు, కుమారుడు తెలుసు ఆయనకు. కానీ ఇదిగో నా మహిమ నీతో వస్తుంది, నీ వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అన్నప్పుడు ఆ మాట నమ్మి ప్రధాని వెళుతూ ఉండగానే అతని దాసుల్లో ఒకడు వచ్చి, అయ్యా నీ కుమారుడు లెగిసి ఆడుకుంటున్నాడు, గంతులు వేస్తున్నాడు అని చెప్పినప్పుడు, ఎప్పుడు మొదలుపెట్టాడు, ఎప్పుడు లెగిశాడో చెప్పండి అన్నప్పుడు, నిన్న ఒంటి గంటకు జ్వరము వాడిని విరిచింది. దేవునికి స్తోత్రము. ఎంత దూరం వెళ్ళాడో చూడండి, ఆయన ఎంతో దూరం వెళ్ళాడు. నిన్న ఒంటి గంట కంటే ఆ రాత్రి అంతా కూడా ఆయన నడుస్తూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. అంత దూర ప్రయాణాలు ఈ రోజునంటే మనం కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కనుక వాహనాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభుని కలుసుకోవాలంటే గాడిదల మీద, కాళ్ళు నడక మీద ఆయనను కలుసుకునేవారు. అలాగే ప్రధాని కూడా ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒంటి గంటకు నీ కుమారుడు జ్వరము విడిచింది, వాడు లెగిసి ఆడుకుంటున్నాడు ఇది అని చెప్పినప్పుడు, నిన్న యేసు నాతో మాట్లాడిన ఒంటి గంట అది అని అతడు, అతని ఇంటి వారు అందరూ కూడా ఏం చేశారు చెప్పండి? నమ్మి విశ్వాసం ఉంచారంట. అతను ఇంటి వారు సమస్తము కూడా నమ్మారు. ఈరోజు సచ్చినోడు లెగిసిన మన దగ్గర నమ్మనే నమ్మటల్లా, దేవుణ్ణి ఘనపరుస్తులా. ఇది ఎలాంటి విశ్వాసం? చనిపోయిన వారు లేపబడి వారి కుటుంబాలంతా ఇక్కడ రక్షించబడాలి, వారి కుటుంబాలన్నీ కూడా మందిరంలో కనపడాలి. బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడా ఎక్కడా ఏది చెప్పండి, ఎక్కడా ముందు చెప్పండి, తాగేస్తానంటున్నారు. ఒకడు తాడు చూసుకుంటున్నాడు, ఒకడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి, ఎక్కడా విషపాయుజం తాగాలి తాగాలి అని వెతుక్కుంటున్నారు. శ్రమ కలిగినప్పుడు ఆ విష పదార్థాల కొరకు పరిగెడుతున్నారే కానీ జీవము కలిగిన దేవుని మాట కొరకు మీరు రావటలేదు. కనుక ఎక్కడ నేను చనిపోవాలి, ఎక్కడ ముందు ఉంది, ఎక్కడ ఎలికిలి ముందు ఉంది అని చెప్పి, తాళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఎత్తుక్కునేవారు అనేక మంది ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక యేసు వైపు చూడండి. శ్రమ కలిగినప్పుడు నీకు మేలు చేయడానికి లోకానికి ఆయన వచ్చాడు, ప్రతి వారిని కాపాడుడు కొరకు. ఈరోజు అజ్ఞానిగా ప్రవర్తించి దేవుడి ఆశీర్వాదాలు పోగొట్టుకుని ఈరోజు నీ స్థితి ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుకనే యేసు ప్రభు ఆయన అంటున్నాడు, వెళ్ళు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. చూడండి యెషయా గ్రంథము 15 చూడండి, 51వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినప్పుడు చూడండి, యెషయా గ్రంధము 51వ అధ్యాయము 7వ వచనం, నీతిని అనుసరించే వారులారా నా మాట వినుడి, నా మాటలను మీరు వినండి, నా బోధలను హృదయమందు ఉంచుకునే జనులారా ఆలకించుడి, ఆలకించండి, మనుషులు పెట్టే నిందలకు మీరు భయపడకుడి, భయపడకండి, వారి దూషణ మాటలకు మీరు దిగులు పడకండి. దేవుడు ఏమన్నారు చెప్పండి? నీతిని అనుసరించి ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారులారా నా మాట వినుడి, నా మాటలను మీరు వినండి, నా బోధలను మీ హృదయాలలో ఉంచుకునండి. ఎందుకంటే నా బోధలను మీ హృదయాలలో ఉంచుకునండి, నీతిగా నడుచుకునే వారులారా. దేవుడు అంటున్నాడు, ఈ మనుషులు పెట్టే నిందలకు, ఈ మనుషులు పెట్టే అవమానాలకు, ఈ మనుషులు మిమ్మలను శోధించే శోధనలకు మీరు ఏ మాత్రము కూడా భయపడకుడి, భయపడకండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీకు సహాయం చేసే దేవుడు కునకడు, నిద్రపోడు. ఆయన సహాయం చేసే దేవుడు. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా పేరు రాజేష్, మాది వెలడం.
నాకు వివాహం అయిన 2-3 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. పిల్లలు లేరు. నా భార్యకి నీటి పొడుగుల ప్రాబ్లం ఉండేదండి. అదీ కాక మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నాం. హాస్పిటల్లో చూపించుకుంటే మంత్ రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడే మంత్ వచ్చేది, కానీ తర్వాత వచ్చేది కాదు. అలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయప్పుడు నున్న గ్రామంలో మా కుర్రాడు ఒక ఉన్నాడండి, మా రిలేటివ్. తన భార్యకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అంటే ఈ సన్నిధి గురించి తెలిసిన తర్వాత ఈ సన్నిధికి వచ్చాడు. వాళ్ళ భార్యకి కాన్సీవ్ అయిందండి, గర్భవతి అయింది, కుమారుని ఇచ్చిండు దేవుడు. తను నాకు చెప్పిన తర్వాత నేను ఈ సన్నిధికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుల ప్రార్థనా బలము, మరి ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ, అంటే నేను ఎక్కువ చర్చలు నేను తిరగలేదు, కానీ నేను వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే ఆరాధన నాకు ఎంతో బాగా నచ్చిందండి. ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ ఇంత గొప్ప మందిరం లేదని నాకు ఆలోచన కలిగిందండి. దైవజనులకు నేను చెప్పాను వచ్చినప్పుడు, మీకేం బాధ లేదయ్యా, దేవుడు మీకు ఇస్తాడు, నమ్మకంతో రండి అన్నారండి. అయ్యగారు చెప్పిన మాట ప్రకారం నమ్మకంతో మేము ప్రతి వారం వచ్చేటప్పుడు ప్రతి వారం కూడా మాకు, అంటే మా అమ్మగారికి నేను ఒక్కడే కొడుకునండి, వెళ్ళే దారుల్లో ఏమన్నా అయితే ఏమయ్యి అన్న భయంతో మమ్మల్ని వద్దంటా ఉండేవాళ్ళు. ప్రతి వారం కూడా గొడవలు అయితేనే ఉండేవి. అయినా కానీ ఈ సన్నిధిలో నేను నిలబడాలి, దైవజనులు చెప్పిన మాట ప్రకారం నేను నిలబడాలి రావాలని ఆశతో వచ్చానండి, ఆశతో వచ్చానండి. వచ్చిన తర్వాత ఈ సన్నిధికి నేను రాగానే నా కార్యం అయితే జరగలేదండి. దైవజనులు చెప్పారు, కాకపోతే మనం రాగానే మన కార్యాలు జరగాలంటే కొంతమంది జరిగితే కొంతమంది జరగవండి. ఎందుకంటే మన శాపాలు పాపాలు అనేవి మనకు అడ్డుగా ఉంటాయి, అందుకని మనకు వెంటనే జరగవు. నాకు బిడ్డలు పుట్టినా పుట్టకపోయినా కానీ ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర, ఇలాంటి గొప్ప సన్నిధిలో నేను నిలబడాలని ఆశతో ఉండి ఈ సన్నిధిగా నేను నడిచానండి. నడిచిన తర్వాత దైవజనులు ఎంతో శక్తివంతమైన వర్తమానము, ఎంతో ఆరాధన బలంగా జరిగింది. ఆరాధన ఉదయమునే దేవుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు చేస్తున్నాడని చెప్పారండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే, దైవజనులు చెప్పిన మాట ప్రకారముగానే ఆ రోజు బిడ్డలు లేని వారు ఇద్దరున్నాము, సౌందర్యం మేమున్నాము, టీచర్ గారు ఉన్నారండి. దేవుని చెప్పిన మాట ప్రకారమే సౌందర్యం కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే కన్సీవ్ అయింది, బిడ్డనిచ్చాడు దేవుడు. దేవల్లా అయ్యగారు కూడా, మరి అప్పుడు క్రిస్మస్ పండుగ అయినా సరే ఎన్నో పనులు, అమ్మగారు అమెరికాలో ఉన్నారు, అప్పుడు క్రిస్మస్ పండుగ సన్నిధి గురించి ఆయన గారు అయ్యగారే చూసుకోవాలి మొత్తం. అయినా కానీ ఎన్నో పనుల్లో తిరుగుతున్నా కానీ డెలివరీ అప్పుడు వచ్చి ఎంతో ధైర్యం చెప్పి తల్లిదండ్రులాగా మమ్మల్ని ఆదరించి కాపాడారు. అందుని బట్టి దేవజనులకు వందనాలు, అమ్మగారికి కూడా వందనాలండి. ఒక బిడ్డ కోసం వచ్చానండి నేను, అంటే బిడ్డ పుట్టిదో పుట్టదో నాకైతే తెలియదులే కానీ ఆశతో వచ్చా. నా ఆశని దేవుడు దేవజనులు చేసిన ప్రార్థనా బలం వల్ల వాడు గిఫ్ట్గా ఇచ్చారండి దేవుడు. ఒక బిడ్డ కోసం వస్తే 2వ బిడ్డనిచ్చాడు దేవుడు. ఆ బిడ్డ నాకు పుడతాడని తెలియదు, అసలు మళ్ళీ 2వ బిడ్డ నాకు పుడతాడని తెలియదు, నా భార్యకి మంత్ వచ్చిద్దని కూడా నాకు తెలియదండి. బిడ్డలు లేని లోటు నాకు తీర్చాలే దేవుడి సన్నిధిలో అనుకున్నాను నేను. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించిన